వెల్కమ్ బ్యాక్ టు ManoYT ఛానల్. మరో కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నేనైతే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇంకెందుకు ఆలస్యం, ఈ టాపిక్ ఏమో చూసేద్దాం. చూడండి, ఇదే ASUS ROG STRIX. ఈ బాక్స్ నైతే ఈరోజు అన్బాక్స్ చేసి దీన్ని రివ్యూ అయితే చూద్దాం. వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నేనే సోల్ అయితే ఏం లాగడం లేదు, జస్ట్ మెయిన్ పాయింట్స్ చెప్పి కంప్లీట్ చేస్తాను. వీడియో అయితే తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇదైతే బాక్స్ అండి, చూద్దాం దీన్ని ఓపెన్ చేసి. ఫస్ట్ బాక్స్ ఎలా ఉందో చూద్దాము. బాక్స్ అయితే బ్లాక్ కలర్ లో చాలా బాగుంది. ఇక్కడ రాగ్ దైతే సింబల్ ఒకటి ఇచ్చాడు, కింద రాగ్ స్ట్రిక్స్ అని నేమ్ ఒకటి ఇచ్చి, ఇక్కడంతా ఏంట్రే ROG 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 అని ఇచ్చాడు. ఇక్కడంతా అయితే లుక్ అయితే బాగుంది. ఇంకా బ్రీఫ్ కేస్ పట్టుకోవడానికి లాగా ఇక్కడ ఒకటి ఇచ్చాడు, ఇక్కడ రాగ్ స్ట్రిక్స్ అని ఇచ్చాడు. ఇంకా సైడ్స్ ఇక్కడ చూసారంటే సీరియల్ నెంబర్స్, కోడ్స్ అవన్నీ, బార్ కోడ్స్ అన్నీ ఇక్కడ ఇచ్చాడు. అండ్ ఇటుపక్క ఏమీ లేదు, జీ ఎడిషన్ అయితే ఇచ్చాడు, ఇంకా ప్లెయిన్ అయితే వదిలేశాడు. బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ వార్నింగ్స్ అయితే కొన్ని ఇచ్చాడు, మళ్ళీ ఇక్కడ సీరియల్ నెంబర్స్ మోడల్స్ అవి ఇచ్చాడు. ఇక్కడ వచ్చి ఏంట్రా అంటే ఇండస్ట్రీవి, అంటే మ్యానుఫ్యాక్చర్డ్, ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, ప్రైజ్ అయితే ఇచ్చాడు. మ్యాక్సిమం రీటైల్ ప్రైజ్ వచ్చి 90,990 అయితే ఉంది. క్వాలిటీ, నేమ్స్, ఇన్పుట్ అంటే ఛార్జింగ్ కేబుల్స్, వోల్టేజ్ అవన్నీ ఇక్కడైతే ఇచ్చాడు. ఈ వెనక మళ్ళీ చిన్న చిన్న బార్ కోడ్స్ అయితే ఇచ్చాడు. ఇది అవుటర్ బాక్స్ అయితే, దీన్ని ఇంకా ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉందో. నేనైతే ఇంకైతే ఓపెన్ చేద్దాము. ఇదైతే బ్రీఫ్ కేస్ లాగైతే ఇచ్చాడు. చూడండి, బాక్స్ ఇలా ఓపెన్ అవుతుంది అంటే ల్యాప్ అయితే పైకి ఇలా వస్తుంది, చూసారా, అయితే భలే ఇచ్చాడు. మళ్ళీ క్లోజ్ చేస్తుంటే క్లోజ్ లోకి లోపలికి వెళ్ళిపోతుంది. ఓపెన్ చేద్దాము. ఇంకా ల్యాప్టాప్ ఫస్ట్ పక్కన పెట్టి బాక్స్లు ఏమేమి ఉన్నాయో చూద్దాము. బాక్స్ ఫస్ట్ సైడ్ అయితే ఇక్కడైతే ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇటు పక్క ఛార్జర్ ఒకటి ఉన్నాడు. ఇంకా పెట్టేసి దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక చిన్న క్లాత్, మళ్ళీ వచ్చి బిల్ అయితే ఉంది, చిన్న బిల్ ఒకటి ఇచ్చారు. ఇంకోటి ఏంటో అంటే కవర్ ఉంది. ఈ కవర్లో వారంటీ ఉండొచ్చు, అంటే అదే అనుకుంటున్నాను. మరి యూజర్ మాన్యువల్ అంతా ఉంటాయి. రాగ్ స్ట్రిక్స్ ఇక్కడ చాడు. HDMI గేమింగ్ నోట్బుక్ PC కార్డ్స్ అయితే ఇచ్చాడు. ఈ పక్కన పెట్టేద్దాము. ఇది కూడా పెట్టేసి బిల్లు క్లాత్ అన్ని పెట్టేద్దాము. ఇటుపక్క కూడా ఇంకోటి ఏదో ఉంది, మనం ఇచ్చాను అని. ఇటుపక్క అయితే ఎంటీగా ఇచ్చాడు, మనం ఏమైనా పెట్టుకోవడానికి అప్పచ్చులు, బొమ్మలు, ఇంకా పెన్ డ్రైవ్లు అలాంటి చిన్న చిన్న పెట్టుకోవచ్చు. బ్రీఫ్ కేస్ అయితే క్లోజ్ చేసి పక్కన పెట్టేద్దాం దీన్ని. ఇంకా దీంతో మనకు పని లేదు. ఇంకైతే ల్యాప్టాప్, ల్యాప్ని అయితే ఇంకా చూసేద్దాము పార్ట్ టు పార్ట్ ఏమేమి ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు అనేసి అయితే ఓపెన్ చేద్దాము. చూడండి, పైన అయితే ఇక్కడ రాగ్ ది సింబల్తో LED లైట్స్తో అయితే ప్రొవైడ్ చేశారు వాళ్ళు. ఇది మనం ఆన్ చేసుకున్నప్పుడు, నేను లాస్ట్లో చూపిస్తాను మీకు, ఇది ఆన్ చేసుకున్నప్పుడు ఇక్కడైతే వైట్ కలర్ LEDతో లైట్ అయితే గ్లో అవుతూ ఉంటుంది. అండ్ ఇందాక బాక్స్ పైన చూసారు కదా, ROG అలాగే ఇక్కడంతా ROG అయితే ఇచ్చాడు. ఒక గ్రాఫికల్ లుక్ అయితే ఉంది ఇక్కడ చూసేదానికి, స్మూత్గా కూడా ఉంది. అండ్ ఇక్కడ కూడా ROG అని అయితే ఇచ్చారు. ఇక్కడ మామూలుగా డాట్స్గా ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇండికేటర్స్ అయితే ఇక్కడ ఇచ్చాడు, లోపల లైట్ ఇండికేటర్, బ్యాటరీ, ఏరోప్లేన్ మోడ్ అవన్నీ ఇక్కడ ఇచ్చాడు. అండ్ బ్యాక్ సైడ్ చూసామంటే, ఫర్ దోస్ హూ డేర్, అంటే గేమర్స్ అంటే డేర్తోనే కదండి ఉంటారు, చెలరేగిపోతుంటారు. అండ్ ఇక్కడైతే రెండు ఫ్యాన్స్ అయితే ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఇచ్చాడు సిస్టమ్ కూలింగ్ అవ్వడానికి, ఎందుకంటే గేమ్స్ ఆడేటప్పుడు మన సిస్టమ్ అయితే చాలా హీట్ అవుతుంటుంది, దానికోసం ఆ హీటింగ్ని తగ్గించేదానికి ఇక్కడ 2 ఫ్యాన్స్ అయితే ప్రొవైడ్ చేశాడు. అండ్ ఇక్కడ 2 స్పీకర్స్ ఇచ్చాడు, లెగ్స్ అయితే కొంచెం పైకే ఇచ్చాడు, ఎందుకంటే గేమ్ ఆడేటప్పుడు ఆ సౌండ్ బాగా వచ్చేదానికి. ఇక్కడ వచ్చినప్పుడు అడ్డం పడుకుంటూ ఉంటుంది. అండ్ ఇక్కడ చిన్న చిన్న సీరియల్ నెంబర్స్ అవైతే ప్రొవైడ్ చేశాడు.
ఇంకా సైడ్స్ చూసామంటే ఇక్కడైతే రెండు యూఎస్బి పోర్ట్స్ అయితే ఇచ్చాడు, అండ్ ఇయర్ ఫోన్స్ పిన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశాడు. అండ్ ఇక్కడ కొంచెం ఎయిర్ పోవడానికి ఇటు పక్క అంతే, ఈ పక్క అయితే అసలు ఏమి ఇవ్వలేదు. పోర్ట్స్ అన్నీ ఎక్కువ ఏం చేశానంటే చూడండి, ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశాడు. మెయిన్గా ఎందుకంటే ఇది నాకు తెలిసినంత వరకు గేమర్స్ ఆడేటప్పుడు వైర్స్ పోర్ట్స్ పక్కన్నాయంటే చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. గేమ్ అసలు ఆడేటప్పుడు చాలా డిస్టర్బెన్స్ వల్ల ఆడలేరు, అందువల్ల వీడు దాన్ని చేంజ్ చేశాడంటే రెక్టిఫై చేయడానికి పోర్ట్స్ అయితే వెనకాల ఇచ్చాడు. ఇక్కడ చూసారంటే పవర్ పోర్ట్, ఇక్కడ పవర్ పోర్ట్ ఇచ్చాడు, ఇక్కడ ల్యాండ్ పోర్ట్ ఇచ్చాడు, హెచ్డిఎంఐ పోర్టు, టైప్ సి పోర్టు అండ్ యూఎస్బి పోర్టు. యూఎస్బి పోర్ట్ మనం అన్నిటికీ యూజ్ చేస్తాము. టైప్ సితో కూడా ఏంటంటే దీనికి ప్లస్ పాయింట్, ఛార్జింగ్ టైప్ సితో కూడా మనము ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. హెచ్డిఎంఐ పోర్టు, ల్యాండ్ పోర్ట్ ఇచ్చాడు, ఇది పవర్ కేబుల్. ఇంకోటి ఏంటంటే నేను చెప్పాను కదా ఎగ్జాస్ట్, ఇక్కడ నుంచి ఎయిర్ అంతా తీసుకొని ఇక్కడ వదులుతుంది. ఇది అవుట్ అండి, ఇది ఇన్, ఎగ్జాస్ట్ ఇన్ అండ్ అవుట్. ఇదైతే ఔటర్ లుక్. ఇంకెందుకు ఆలస్యం, ఇటుపక్క ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఇటుపక్క అయితే ఇంకొక ఎల్ఈడి స్ట్రిప్ అయితే ఇక్కడ ఇచ్చాడు లైటింగ్కి, అది నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేయడం డిస్ప్లే కింద రైజర్ 8 క్రోస్ అయితే ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడ రాగ్ స్ట్రిక్స్ అయితే ఇక్కడ ఇచ్చాడు. అండ్ పవర్ బటను, కీస్, పవర్ బటన్ అయితే బాగుంది, చాలా లుక్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ రైజాన్ 4000 సిరీస్ 7, అంటే రైజాన్ 7 4000 సిరీస్ అని ఇచ్చాడు. ఇక్కడ గ్రీ ఫోర్స్ GTX అని ఇచ్చాడు. అండ్ ఏంటంటే ఇక్కడ కీస్ అయితే చాలా స్మూత్గా ఉన్నాయి, ట్రాన్స్పరెంట్ కీస్, ఇక్కడ WASD ఇవైతే ట్రాన్స్పరెంట్ కీస్ ఇచ్చి మిగతా కీస్ అన్ని బ్లాక్లో ఇచ్చాడు. కీ ట్రావర్సింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది, హార్డ్ అయితే లేదు, చాలా స్మూత్గా అయితే కీస్ కూడా ఇచ్చాడు. టచ్ ప్యాడ్ గురించి చూసుకున్నామంటే ఇప్పుడు టచ్ ప్యాడ్ అయితే చాలా పెద్దది ప్రొవైడ్ చేశారు, అంటే చిన్నదిగా ఉన్నప్పుడు మనం ఆడుకునేటప్పుడు కష్టం ఉండకుండా పెద్ద టచ్ ప్యాడ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా మనం ఇందాక బాక్స్ పైన బ్యాక్ చూసాం కదా, సేమ్ ఇక్కడ కూడా రాగ్ అని ROG అయితే ప్రింటింగ్ అయితే ఇచ్చాడు. అండ్ ఇక్కడ వైఫై 6 సర్టిఫైడ్ ఒక స్టిక్కర్ అయితే ఇక్కడ ఇచ్చాడు. అండ్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే బెజిల్స్ అయితే చూద్దాము. బెజిల్స్ అయితే చాలా అంటే చాలా థిన్గా ఇచ్చాడు, చాలా అంటే చూడండి ఫ్లెక్సిబుల్ కూడా చాలా బాగుంది, చాలా ఫ్లెక్సిబుల్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే అంటే ఇక్కడైతే కెమెరా అయితే ప్రొవైడ్ చేయలేదు, ఎందుకంటే బెజిల్స్ థిన్గా చేయడానికి కెమెరా అనేది ఎలిమినేట్ చేశారు. ఇదైతే గేమర్స్ కోసమే అండి, చిన్నపిల్లలకి క్లాసెస్ అవన్నీ అంటే ఇంకా సపరేట్ వెబ్ క్యామ్ తీసుకొని పెట్టుకోవాల్సిందే. వెబ్ క్యామ్ దేనికి మెయిన్గా ఎలిమినేట్ చేశారంటే బెజిల్స్ కోసమే. అండ్ స్క్రీన్ కూడా చాలా బిగ్గా అయితే ఉంది, బాగుంది. అంటే ఇక్కడ 2 మెటల్ రాడ్స్ ఇచ్చాడు, ఓపెనింగ్ క్లోజింగ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది, ఎక్కడ హార్డ్ అయితే తెలియడం లేదు. రండి ఇంకైతే మనం దీన్ని సౌండ్ క్వాలిటీ అండ్ డిస్ప్లే క్వాలిటీ అయితే చెక్ చేద్దాము. ఇంకా చెక్ చేసి ఇంకా వీడియోని ఆపుదాము, ఇంకా చూద్దాం రండి. కీబోర్డ్ దగ్గర మరియు కింద ఎల్ఈడి స్ట్రిప్ అనే దగ్గర అక్కడైతే RGB లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, డిఫరెంట్ కలర్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. చూద్దాము, ఫస్ట్ లాగిన్ చేద్దాము. ఫస్ట్ మీరు గమనించారు అంటే కీబోర్డ్ దగ్గర మరియు కింద ఎల్ఈడి స్ట్రిప్ దగ్గర లైట్ చేంజెస్ అవుతూ ఉంటాయి, బాగా చూడండి అర్థమవుతుంది. స్టార్టింగ్ చెప్పాను కదా, ROG అనే లోగో దగ్గర ఎల్ఈడి లైట్ వస్తుందని చూడండి, ఇక్కడ తెలుస్తుంది బాగా. కీబోర్డ్ దగ్గర అయితే కలర్ మోడ్స్ అయితే ఇచ్చాడు, ఒకటి స్టాటిక్ మోడ్, అంటే ఒకే కలర్ మనము సెర్చ్ చేసుకోవచ్చు, మరియు బ్రీతింగ్, అంటే ఒకటి తర్వాత ఒక లైట్ బ్రీతింగ్ లాగా అంటే తీసుకుంటూ వదులుతాం కదా అలాగా లైట్ ఆఫ్ అయ్యి ఇంకో కలర్ అయితే వస్తూ ఉంటుంది. ఇంకోటి సైక్లిక్ ఉంది, కలర్ సైక్లిక్, ఇదేంట్రా అంటే ఒక కలర్ తర్వాత ఒకటి చేంజ్ అవుతుంటుంది. అండ్ రెయిన్బో ఉంది, రెయిన్బోలో ఏంటంటే మనకు రెయిన్బోలో ఉన్నట్టు కీబోర్డ్ మొత్తం ఒక్కొక్క ఇప్పుడు A to D ఒక కలరు, F to H ఒక కలరు, అలా అయితే వీళ్ళు కలర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేసి ఉన్నారు. ఇప్పుడైతే వీడియో క్వాలిటీ ఏదో చెక్ చేద్దాము. వీడియో క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది, ఫుల్ HD వీడియోతో 4Kతో అయితే ప్లే అవుతూ ఉంటుంది. అండ్ వీడియో చేంజ్ అయ్యేటప్పుడు కూడా చాలా అంటే చాలా స్మూత్గా చేంజ్ అవుతూ క్లారిటీ అయితే ఇక్కడ తగ్గడం లేదు. మీరు బాగా గమనించారంటే క్లారిటీ క్వాలిటీ కూడా మీకు తెలుస్తుంది.
చూసారు కదా, ఇదైతే ROG STRIX 15 గురించి. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.